కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే గ్రేటర్ హైదరాబాద్ లో కొనసాగుతోంది. సర్వేలో మొత్తం 75 ప్రశ్నలు చేరుస్తూ రూపొందించడం జరిగింది. కోడ్ ఆధారంగా డేటా ఎంటర్ చేస్తున్నారు ఇన్యూమరేటర్లు. డాక్యుమెంట్స్ ఖచ్చితంగా చూపించాలనే నిబంధన లేదని, ఆధార్ విషయంలోనూ ఇదే నిబంధన పాటిస్తున్నారు సిబ్బంది. ప్రజలు ఇచ్చే వివరాలను మాత్రమే నమోదు చేసుకుంటున్నారు ఇన్యూమరేటర్లు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ శోభ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమైనప్పటికీ మొదటి 3 రోజుల పాటు హౌసింగ్ లిస్టులు, ఆ ఇండ్లను గుర్తించిన తర్వాత ఆ ఇండ్లకు ఎన్యూమరేటర్ పేరుతో సహా కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ పెద్ద పేరుతో ఈ యొక్క ఇండ్లకు స్టిక్కరింగ్ వేశారు. ఈ 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమమే కొనసాగింది. అయితే నిన్నటి నుంచి ఈ యొక్క సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైనప్పటికీ కూడా పలు చోట్ల ఈ యొక్క క్వశ్చనీర్ అందకపోవడం వల్ల కొన్ని చోట్ల అంతరాయం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ నుంచి వేగవంతంగా ఈ యొక్క సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణనగా దీన్ని చూస్తూ ఉన్నారు. ఈ అన్ని రకాల అంశాలను కూడా దాదాపు 75 ప్రశ్నలతో ఈ యొక్క వివరాల సేకరణ ఎన్యూమరేటర్లు చేస్తూ ఉన్నారు. ఈ ఎన్యూమరేటర్లు గడప గడపకు వెళ్ళి యొక్క కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, ఇంట్లో ఎంతమంది ఉంటారు, వారి యొక్క వయస్సుతో పాటు కానీ, వారి పేర్లు, వారితో పాటు కానీ వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు, స్థిర చరాస్తులతో పాటు వాహనాలు, ఇంట్లో ఉన్నటువంటి పశు సంపద, కోళ్ళ పెంపకం, వీటితో పాటు కానీ వారికి ఎటువంటి ఇల్లు ఆవాసం ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. వీటితో పాటు కానీ పూర్తి స్థాయిలో కూడా వారికి ఏమైనా భూములు ఉన్నాయా, ఏ రకమైనటువంటి భూములు, మెట్ట భూములా లేదంటే సాగు భూములా, వీటితో పాటు కానీ పూర్తి స్థాయిలో కూడా వారికి పట్టా ఉందా లేదంటే ధరణిలో ఏమైనా లోపాలు ఉన్నాయనేటటువంటి అంశానికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. వీటితో పాటుగానే పూర్తి స్థాయిలో మరిన్ని అంశాలను కూడా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి గత 5 ఏళ్లలో ఎటువంటి పథకాలైనా తీసుకున్నారా, వాటితో పాటుగానే పెన్షన్ వస్తుందా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాదులో కొన్ని చోట్ల నిన్నటి వరకు కూడా ఈ యొక్క సర్వేకి సంబంధించినటువంటి పత్రాలు ఎన్యూమరేటర్లకు అందలేదు. ఇవాళ నుంచి క్షేత్రస్థాయిలోకి పలు చోట్ల ఎన్యూమరేటర్లు నిన్నటి వరకు వారికి పత్రాలు అందకపోయినప్పటికీ కూడా ఇవాళ వేగవంతంగా ఈ యొక్క కార్యాచరణ చేపడతా ఉన్నారు. పలు చోట్ల ఈ ఎన్యూమరేటర్లకు ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి ఇవాళ రేపు పలు అంశాలకు సంబంధించి ఓటర్ లిస్టులో అప్డేటు, ఆ అంశానికి సంబంధించి కూడా 2 రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎన్యూమరేటర్లు ఆ విధులు కూడా నిర్వహించాల్సినటువంటి బాధ్యతలో ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు. పూర్తి స్థాయిలో కూడా కొందరు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో కుటుంబాల వద్దకు ప్రతి గడప గడపకు వారికి కేటాయించినటువంటి ఇండ్ల వివరాలను నమోదు చేస్తూనే కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ ఎంట్రీ కూడా చేస్తున్నారు. వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఎంట్రీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఎటువంటి డాక్యుమెంట్లను కూడా ఎన్యూమరేటర్లు అడగడం లేదు. అయితే కేవలం ఎవరైనా నిరక్షరాస్యులు ఉన్నట్లయితే వారి వద్ద నుంచి నేరుగా ఆ యొక్క సమాచారానికి సంబంధించి ఆ పత్రాలను చూసి వెనువెంటనే కూడా వారికి తిరిగి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం ఈ యొక్క కులగణన మీద కొంత ప్రజలకు అవగాహన ఉండడంతో వారు సానుకూలంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు కూడా కులగణన ఎందుకు చేపడతా ఉన్నారు అనేది కూడా, దాని ప్రాధాన్యత ఏంటనేది కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు సరిగా అవగాహన చేయడంలో ప్రభుత్వం కొంత వెనుకబడింది అనేది చెప్పుకోవాలి. ప్రధానంగా ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్తున్న నేపథ్యంలో గతంలోనే సమగ్ర కుటుంబ సర్వే చేశాం కదా అనేటటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ప్రజలు ఎన్యూమరేటర్లకు. దాంతోపాటుగానే పలు అపోహలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు పొందుతున్నటువంటి ఉచిత విద్యుత్ కావచ్చు 200 యూనిట్ల వరకు అలాగే గ్యాస్ సిలిండర్ కు సంబంధించినటువంటి పదకాలతో పాటు గాని రేషన్ కార్డుకు సంబంధించినటువంటి పదకాలతో ఏమైనా ఇబ్బంది వస్తుందా తమకు ఉన్నటువంటి ఆస్తులు వాటితో పాటు గాని फोर व्हीलर अंतकंटे मिंची हेवी वाहनालु उंटे गनक वाटी नमोदु चेयिस्ते एमैना ई योक्क पदकालकु गंडुपडेटटुवंटि अवकाशं उंदा अनेटटुवंटि अंशानिकि संबंधिंची कोंत अपोह अयिते पडुतुन्नटुवंटि परिस्थिति अयिते उंदी वीटितो पाटु गानी भूमुल विवरालु अलागे धरणी पास्बुक చూయించేందుకు కూడా కొంత నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాకపోతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో వారిని ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే ఈ ఎన్యూమరేటర్లు చేస్తున్నారు అయితే ఈ యొక్క 75 ప్రశ్నల్లో భాగంగా ఎన్యూమరేటర్లకు ఏమైనా ఇంకేమైనా సమాచారం తీసుకోవాలి వారికి ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే గనక 10 మందికి కలిపి 10 మంది ఎన్యూమరేటర్లకు కలిపి ఒక సూపర్వైజర్ ఉంటారు ఆ సూపర్వైజర్ की काल चेसी ई योक्क विवरालनु सेकरिस्तुन्नारु अयिते प्रजल नुंची सेकरिंचिनटुवंटि ई योक्क विवरालनु पूर्ति स्थायिलो कूडा न्यूमरिकल లో కూడా ఎంట్రీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం కుటుంబ సభ్యుల యొక్క పేర్లను మాత్రమే ఈ ఆల్ఫాబెటికల్ లో ఎంట్రీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది లెటర్స్ ద్వారా ఎంట్రీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మిగతా అన్ని రకాల భూములకు సంబంధించి అయినా వాహనాలకు సంబంధించి కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి ఈ యొక్క వివరాలన్నిటిని కూడా న్యూమరికల్ గా ఎంట్రీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా మనం ఆ యొక్క ఫామ్ చూసినట్లయితే గనక 0 1 2 ఈ యొక్క నంబర్లే కనిపిస్తా ఉంటాయి ఈ యొక్క సమాచారం ఈ యొక్క కోడింగ్ ద్వారా ఎంట్రీ చేయడం ద్వారా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేటటువంటి ఇది కూడా వారికి ప్రజలకు ధైర్యం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క సమాచారం గోప్యంగా ఉండేందుకే ఈ యొక్క కోడింగ్ విధానాన్ని ప్రభుత్వం ఎంచుకుంది అనేది కూడా వారికి వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ స్టిక్కరింగ్ వేసే 3 రోజుల ముందు నుంచే ఈ యొక్క స్టిక్కరింగ్ వేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది అయితే ఆ స్టిక్కరింగ్ వేసిన హౌస్ కి ముందుగానే ఆ కుటుంబ పెద్దకు లేదంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి అక్షరాస్యులు ఎవరైతే ఉంటారో వారికి అవగాహన కల్పిస్తున్నారు ఎందుకు చేపడుతున్నాం ఎటువంటి వివరాలు అడుగుతారు అనేటటువంటి అంశానికి సంబంధించి ముందుగానే అవగాహన కల్పించిన నేపథ్యంలో కూడా ఆ కుటుంబ సభ్యులు కొంత సానుకూలంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఓవరాల్ గా గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క కులగణన ఒక ఇంటికి పూర్తి చేసే సమయానికి దాదాపు 35 నుంచి 40 నిమిషాల సమయం సరిపోతా ఉంది అదే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ యొక్క కులగణన ఒక కుటుంబానికి పూర్తి చేయాలంటే దాదాపు 30 నిమిషాల సమయం వెచ్చించాల్సి వస్తుందంటూ కూడా ఎన్యూమరేటర్లు చెప్తా ఉన్నారు ఓవరాల్ గా వారు సేకరించినటువంటి డేటాను ఈవినింగ్ వరకు వారి యొక్క సూపర్వైజర్లకు అందజేస్తే గనక వాటిని సిస్టంలో అప్డేట్ చేస్తామంటూ కూడా ఎన్యూమరేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు కూడా ఈ యొక్క కులగణన సర్వేను కూడా పూర్తి చేయాలనేటటువంటి టార్గెట్ గా పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది శోభ రైట్ థాంక్యూ రాజు